స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. పొరపాటున బస్కి మీద పోయింటే బస్కి చక్రాల కింద నలిగి వాళ్ళు ప్రాణాలు కాపాడండి మరి. అది గుర్తించకుండా లేనా మన గ్రూప్లో వేసేసారు గ్రూప్లో వేసే మన గ్రూప్లో వేసే సరిపోద్ది. కావలి సబ్డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ అదేవిధంగా గ్యాంబ్లింగ్ గాంజా జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, వాటిని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి డాక్టర్ కె త్రిమలేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి యొక్క సూచనలు సలహాలు మేరకు మేము ఈరోజు ఉరవపాడు దగ్గర ఉన్నటువంటి బిట్టకుండ మండలం కమ్మపాలెంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా దీంట్లో బట్టపాటి ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టుగా మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఎస్పీ గారి యొక్క టీమ్స్ మాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వెంటనే కావలి రూరల్ సిఐ గారు తర్వాత బిట్టకుండ ఎస్ఐ గారు రైడ్ చేయడం జరిగింది. అందులో 13 మందిని అరెస్ట్ చేశాము. వారి దగ్గర నుంచి 290,360 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు 2 కార్లు, 13 సెల్ఫోన్లు, 2 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధ ఇందువలగా అందరికీ తెలియజేయడం విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎక్కడ ఉన్నా ఎంత మీరు డిఫారెస్ట్లో ఉన్నా లేకుండా ఎంత దూరంలో ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు, జరిగించేది లేదని చెప్పేసి ఇందువలగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు మీరు అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మీకందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సార్ వీళ్ళ విఐపిసి ఎవరైనా ఉన్నారు సార్? విఐపిసి లేరు. ఈ బట్ట ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి కమ్మపాలెం చెందిన వ్యక్తి. ఇతను ఆర్గనైజ్ చేసి అందరినీ పిలిపించి ఆడిస్తున్నట్టుగా తెలిసిన సమాచారం. మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే రైడ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందరినీ కోర్టులో హాజరుపరుస్తాం.
ఎఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పిటిసిఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసిటి, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పిడిఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మా గుంటూరు లేఅవుట్, నెల్లూరు.